नमस्ते जेएल टीवी वार्तलकु स्वागतम नेनु मुरली सभाष प्रजा नेतंटे इला गुंडाल निरूपिंचुकुंटुन्नारु प्रभुत्व दाडि सेटि राजा तुनि प्रांतालोनि आस्पत्रिलो कोविड रोगुल वैद्य सेवलु निरंतर पर्यवेक्षण चेसिन दाडि सेटि राजा कोविड सेंटर्लकु अवसरमय्ये आक्सिजन् इतर अवसरालनु समकूर्चुतो रोगुलकु प्राणापायं लेकुंडा गट्टि चर्यलु तीसुकुंटुन्नारु पड़ग विप्पिन करोना तूर्पु गोदावरी जिल्लापै वैरस् पंजा विप्पिंदि रोजुकु वेल संख्यलो पाजिटिव केसुलु नमोदवुतुन्नायि तुनि परिसर प्रांतालपै वैरस् विरुचुकुपडडंतो चाला मंदी करोना बारिन पड़ पड़केक्कुतुन्नारु तुनि पायकरोपेट प्रतिपाडु तदितर नियोजकवर्गाल प्रजल कोसं तुनि एरिया आस्पत्रिलो कोविड केयर सेंटर्नु एर्पाटु चेयिंचिन प्रभुत्व विफ् दाडि सिटि राजा रोगुलकु मेरुगैन वैद्य सेवलु अंदिंचडं चूपुतुन्न चोरव प्रशंसलु अंदुकुंटुंदि పరిస్థితులను ఎప్పటికప్పుడు బేరీజు వేస్తూ అవసరమైతే లాక్డౌన్ అమలు వంటి చర్యలు చేపడుతూ మరోవైపు ప్రాంతీయ ఆసుపత్రిలో కోవిడ్ కేర్ సెంటర్కు ఏ విషయంలో కొదవలేకుండా అన్ని సదుపాయాలు కల్పిస్తున్నారు ఆసుపత్రిలో వైద్య సేవలను అనుక్షణం పర్యవేక్షణ చేస్తున్న దాడిశెట్టి రాజా రోగులను స్వయంగా పరామర్శించి నేనున్నానని భరోసా ఇచ్చి వారిలో ఆత్మస్థైర్యాన్ని నింపుతున్నారు మరణాలు సంభవించకుండా రోగి పూర్తిగా ఆసుపత్రిలో కోలుకొని సంపూర్ణ ఆరోగ్యంతో సొంతింటికి వెళ్ళే స్థితిని తీసుకొస్తున్న దాడిశెట్టి రాజా ఆసుపత్రికి ఆక్సిజన్ కొరత లేకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నారు వేచర్సీ కంపెనీలతో సంప్రదింపులు జరిపారు రాజా ఆదేశాలకు అనుగుణంగా ఆయా కంపెనీలు ఆక్సిజన్ సిలిండర్లను ఆసుపత్రికి సమకూర్చారు ఇలా కరోనా రోగికి ఆపద్ బంధువుడైన దాడిశెట్టి రాజా మంచి మనసున్న ప్రజా పాలకుడని రోగుల బంధువులు ప్రశంసలు కురిపిస్తున్నారు ఉపయోగపడుతుంది ఇక్కడ కోవిడ్ పేషెంట్స్ బాగా రద్దీ ఎక్కువగా ఉండడం దాంతో 25 బెడ్స్ అవడంలో ఇంకో 50 బెడ్స్ పెంచుదామన్న ఉద్దేశంతో ట్రామా కేర్ సెంటర్ని కూడా కోవిడ్ సెక్షన్ కింద మార్పించి కోవిడ్ పేషెంట్లందరినీ కూడా ఆక్సిజన్ అరేంజ్ చేసి ఆక్సిజన్ ఏ విధంగా అరేంజ్ చేస్తామంటే మా తుని కాన్స్టిట్యూన్సీలో ఉన్న హ్యాచరీస్ సపోర్ట్ అడిగాం ప్రతి హ్యాచరీలోనూ ఆక్సిజన్ సిలిండర్స్ ఉంటాయి వాళ్ళందరూ కూడా ఆక్సిజన్ సిలిండర్స్ డొనేట్ చేయడం జరిగింది వాళ్ళ హెల్ప్ తీసుకుని ఇంకో 50 బెడ్డెడు కోవిడ్ హాస్పిటల్లో పెంచడం జరిగింది అదేవిధంగా రాష్ట్రంలో పరిస్థితులు చూస్తుంటే చాలా బాధ వేస్తుంది మా కాన్స్టిట్యూన్సీకి వచ్చేసరికి ఆక్సిజన్ సిలిండర్ దగ్గర మనుషులు కాపలా పెట్టుకునే పరిస్థితి తెలుగుదేశం పార్టీ వారి పరిస్థితి ఎట్లా ఉందంటే ఇప్పుడు నిజమో కూడా తెలియదు తిరుపతి మీద కూడా కొంతమంది ఎల్లో మీడియా విలేకరుల మీద ప్రజలు అనుమానం వ్యక్తం చేస్తున్నారు ఎల్లో మీడియా విలేకరులు చేశారు అది అందరికన్నా ముందు వాళ్ళకే తెలిసింది వాళ్ళే హెడ్లైన్స్ ఇచ్చారు వెంటనే నారా లోకేష్ ట్వీట్ చేశాడు అని చెప్పేసి ప్రజలు ఎవరికి అంటే అక్కడ ఉన్న డాక్టర్స్ కూడా తెలియకుండా వీళ్ళకి తెలిసిపోవడం అంటే దాన్ని అది ఏదో అనుమానం కింద మనం భావించాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఈ ఎల్లో వైరస్ నుంచి కరోనాతో పక్క పారాడితే ఈ ఎల్లో వైరస్తో మళ్ళీ మరొకసారి పారాడాల్సిన పరిస్థితి మాకు ఏర్పడుతుందని తెలియజేస్తున్నాను నిరంతర రాజకీయ విశ్లేషణలు సమకాలీన వార్తా విశేషాలకు జెఎల్టీవీ న్యూస్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న గంట సింబల్ను క్లిక్ చేయండి